टीएसपीएससी ఆఫీస్ ముందు హై టెన్షన్ నెలకొంది ఆందోళన చేస్తున్న గ్రూప్ 2 అభ్యర్థుల్ని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు అభ్యర్థులు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే అరెస్ట్ చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా గ్రూప్ 2 వాయిదాపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు బలవంతంగా అభ్యర్థుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మరోవైపు గాంధీ భవన్ మెట్రో ఎక్కి నిరసన తెలుపుతున్నారు గ్రూప్ 2 అభ్యర్థులు टीएसपीएससी ऑफिस मुंदु हाई टेंशन नेलकोंदी आंदोलन चेस्तुन्न ग्रूप 2 अभ्यर्थुल्नी बलवंतंगा पोलीसुलु अरेस्ट चेस्तुन्नारु दींतो पोलीसुलतो वाग्वादानिकि दिगारु अभ्यर्थुलु शांतियुतंगा निरसन चेस्तू उंटे अरेस्टुलु चेयटं एंटनि प्रश्निस्तुन्नारु इप्पटिकैना ग्रूप 2 वायिदापै प्रकटन चेयालनि डिमांड चेस्तुन्नारु बलवंतंगा अभ्यर्थुल्नी अदुपुलोकि तीसुकुंटुन्नारु दींतो उद्रिक्त वातावरणं नेलकोंदी मरोवैपु गांधी भवन मेट्रो एक्कि निरसन तेलुपुतुन्नारु ग्रूप 2 अभ्यर्थुलु टीएसपीएससी ऑफिस मुंदु हाई टेंशन नेलकोंदी आंदोलन चेस्तुन्न ग्रूप 2 अभ्यर्थुल्नी बलवंतंगा पोलीसुलु अरेस्ट चेस्तुन्नारु दींतो पोलीसुलतो वाग्वादानिकि दिगारु अभ्यर्थुलु शांतियुतंगा निरसन चेस्तू उंटे अरेस्टुलु चेयटं एंटनि प्रश्निस्तुन्नारु इप्पटिकैना ग्रूप 2 वायिदापै प्रकटन चेयालनि डिमांड चेस्तुन्नारु बलवंतंगा अभ्यर्थुल्नी अदुपुलोकि तीसुकुंटुन्नारु दींतो उद्रिक्त वातावरणं नेलकोंदी मरोवैपु गांधी भवन मेट्रो एक्कि निरसन तेलुपुतुन्नारु ग्रूप 2 अभ्यर्थुलु टीएसपीएससी ऑफिस मुंदु हाई टेंशन नेलकोंदी आंदोलन चेस्तुन्न ग्रूप 2 अभ्यर्थुल्नी बलवंतंगा पोलीसुलु अरेस्ट चेस्तुन्नारु पोलीसुलतो वाग्वादानिकि दिगारु अभ्यर्थुलु శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే అరెస్టులు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా గ్రూప్ 2 వాయిదాపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు బలవంతంగా అభ్యర్థుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు ఉద్రిక్త వాతావరణం నెలకొంది గాంధీ భవన్ మెట్రో ఎక్కి నిరసన తెలుపుతున్నారు గ్రూప్ 2 అభ్యర్థులు పోస్ట్‌పోన్ వేయాలి అంటూ ఈ రోజు టీఎస్పీఎస్సీ వద్ద పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే సో ఉదయం నుండి కూడా ఆందోళన కొనసాగుతుంది పెద్ద ఎత్తున కూడా ఎట్టి పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఎగ్జామ్స్ నిర్వహించుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభ్యర్థుల మీద అయితే డిమాండ్ చేస్తున్నామో కేవలం ఒక 2-3 నెలలు మాకు పరీక్షలు వాయిదా వేస్తే చాలు అనే డిమాండ్ ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు ఉన్నామో అందరం కూడా రోడ్లపైన ఆందోళన చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఉదయం నుండి కూడా టీఎస్పీఎస్సీ నాంపల్లి వద్ద ఒక హైటెన్స్ వాతావరణం క్రియేట్ అయింది అది కంటిన్యూ అవుతున్న పరిస్థితి సో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఇచ్చారు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఇచ్చిన తర్వాత పోలీసులు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేయడం జరిగింది సో పోలీసులు విజ్ఞప్తి చేశారు ఖచ్చితంగా అందరూ ఏదైతే ఆందోళన విరమించాలి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పినా వినేనప్పటికీ కూడా సో పోలీసులు పూర్తి స్థాయిలో అరెస్టులు చేస్తున్న సిట్యుయేషన్ ప్రస్తుతము టీఎస్పీఎస్సీ వద్ద నెలకొంది సో పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చేస్తున్న సిట్యుయేషన్ అంటే ముఖ్యంగా
లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడొద్దని భావించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఒక విధంగా నాంపల్లి టిఎస్పిఎస్సి కార్యాలయం వద్ద ఒక హైటెన్స్ వాతావరణం క్రియేట్ అయింది అది కంటిన్యూ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం అభ్యర్థులందరూ కూడా రోడ్లపైకి రావడం జరిగింది రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న సిచువేషన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం సో టిఎస్పిఎస్సి నాంపల్లి రోడ్డు వద్ద ఒక హైటెన్స్ వాతావరణం అయితే క్రియేట్ అయింది హైటెన్స్ వాతావరణం కంటిన్యూ అవుతుంది టిఎస్పిఎస్సి నాంపల్లి కార్యాలయం వద్ద అభ్యర్థులందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు కూడా రోడ్డు మొత్తం నాంపల్లికి సంబంధించిన రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి సో ఒక హైటెన్స్ వాతావరణం అయితే కొనసాగుతుంది టిఎస్పిఎస్సి కార్యాలయం వద్ద సో పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది కాబట్టి మనం చూస్తున్నాం విజువల్స్ లో పోలీసులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థుల పైన కొంతవరకు స్వల్పమైన లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు పెద్ద ఎత్తున ఒక హైటెన్స్ వాతావరణం అయితే టిఎస్పిఎస్సి కార్యాలయం వద్ద కొనసాగుతుంది ఎందుకంటే రోడ్డుపైకి వచ్చారు అరెస్ట్ చేసే క్రమంలో అభ్యర్థులందరూ కూడా నాంపల్లి మెయిన్ రోడ్ పైకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు చదవగొడుతున్న విజువల్స్ మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం సో ఖచ్చితంగా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలని ఏదైతే డిమాండ్ చేస్తున్నామో దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఒప్పుకోవాలి అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇంకా కూడా నాంపల్లి మెయిన్ రోడ్ వద్ద ఒక హైటెన్స్ వాతావరణమే క్రియేట్ అవుతుంది పోలీసులు అందరినీ కూడా ఎవరైతే ఆందోళన చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులందరినీ కూడా చెదరగొడుతున్న సీన్ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఓవరాల్ గా టిఎస్పిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి అనే ఒక ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా గ్రూప్ టూకు సంబంధించి ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేయాలి అంటూ కూడా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు సో ప్రస్తుతానికి నాంపల్లిలో ఒక హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది ఎందుకంటే అభ్యర్థులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న క్రమంలో రోడ్డు పైనకు వచ్చి ఆందోళన చేస్తున్నారు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల పైన స్వల్పంగా వాళ్ళని చెదరగొట్టడం కావచ్చు కొంతవరకు స్వల్పమైన లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సో మొత్తంగా టిఎస్పిఎస్సి వద్ద గ్రూప్ టూకు సంబంధించిన పరీక్ష రద్దు చేయాలి అంటూ అభ్యర్థులు ఏదైతే ఆందోళన చేపట్టారో కొంతసేపటి క్రితమే ఒక విధంగా ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఒక హైటెన్స్ వాతావరణం క్రియేట్ అయింది ఖచ్చితంగా అభ్యర్థులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న క్రమంలో రోడ్లపైకి వచ్చి ధర్నా చేసే ప్రయత్నం చేశారు సో అభ్యర్థుల్ని పోలీసులు అయితే కొంతవరకు చెదరగొట్టిన సిచ్యువేషన్ టిఎస్పిఎస్సి వద్ద నెలకొంది.